నమస్కారం స్వాగతం ముందుగా జగన్ తీరు నచ్చకే దూరం జరిగిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీతో వైకాపాలో కలవరం ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా అడ్డదారులు చంద్రగిరిలో యాభై వేల కొత్త ఓట్లకు దరఖాస్తు ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ సిబ్బందికి దక్కని ప్రయోజనాలు హామీలిచ్చి అమలు చేయని సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో భాజపా విజయం చూసి విపక్షాలు విస్తుపోవాలి యాభై శాతం ఓట్లు సాధించాలని శ్రేణులకు మోదీ నిర్దేశం ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో రెండు వందల మంది మృతి ఒకే కుటుంబానికి చెందిన డెబ్బై ఆరు మంది దుర్మరణం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేచ్చింది ప్రధాని మోదీ సహా దేశంలోని కీలక నేతల విజయం వెనుక ఉండి చక్రం తిప్పిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు గత ఎన్నికల్లో వైకాపా విజయానికి వ్యూహాలు రచించిన ఆయన ఈసారి తెలుగుదేశానికి పనిచేయనున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ కలయికతో మంచి జోష్ మీద ఉన్న తెలుగుదేశం శ్రేణులకు పీకే రాక మరింత ఆనందం కలిగిస్తుండగా అధికార వైకాపాకు ఊహించని షాక్ తగిలింది రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది అధికార వైకాపాకు షాకిస్తూ ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పంచన చేరారు ఎన్నికల వ్యూహాలు రచించడంలో దేశంలోనే తిరుగులేనివాడిగా పేరున్న పీకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి కృషి చేయనున్నారు ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో దాదాపు మూడు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు ఈ భేటీలో లోకేష్ తో పాటు ప్రస్తుతం తెలుగుదేశం వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న రాబిన్ శర్మ కూడా పాల్గొన్నారు ఇద్దరు ఒకప్పుడు ఐపాక్లో సహచరులే వచ్చే ఎన్నికల్లో రాబిన్ శర్మ పీకే బృందాలు పరస్పర సహకారంతో తెలుగుదేశాన్ని గెలిపించేందుకు పనిచేయనున్నట్లు సమాచారం పీకే బృందం రెండు మూడు నెలల నుంచే తెలుగుదేశం కోసం పనిచేయడం ప్రారంభించింది గత ఎన్నికల్లో వైకాపాను అధికారంలోకి తీసుకురావడం వెనుక పీకే చాలా కీలకంగా వ్యవహరించారు తాను పనిచేస్తున్న పార్టీ విజయం కోసం ఆయన ఎంతవరకైనా వెళ్తారని ఎలాంటి వ్యూహాలైనా రచిస్తారన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి అయితే రెండు పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వ విధ్వంసకర విధానాలు అతి త్వరలోనే చెడ్డ పేరు తెచ్చుకోవడం చూసి ఆయన అంతర్మధనానికి గురయ్యేవారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఇలాంటి పార్టీ గెలుపు కోసమా నేను పనిచేసింది అని ఆయన చాలాసార్లు ఆవేదన చెందినట్లు తెలిసింది జగన్ ప్రభుత్వ విధానాలను సైతం ఆయన ఒకటి రెండు సార్లు బహిరంగ వేదికలపైనే పరోక్షంగా విమర్శించారు గతంలో తమిళనాడు పంజాబ్ బీహార్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీలో వివిధ పార్టీల కోసం పనిచేసిన పీకేతో గతంలో తాను అధికారంలోకి తెచ్చిన ఏ పార్టీ ప్రభుత్వమూ ఇంతగా చెడ్డ పేరు మూటగట్టుకోలేదన్న భావన చాలా బలంగా ఉన్నట్లు సమాచారం వైకాపా వంటి విధ్వంసకర పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సహకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేశానని ఆయన మధునపడుతున్నట్లు సమాచారం దాన్ని సరిదిద్దుకోవడానికి తో పని చేయాలని నిర్ణయించుకున్నారా లేక మునిగి పడవను వదిలేసి గెలుపు గుర్రం వైపు చేరారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది హైదరాబాద్ నుంచి లోకేష్ తో కలిసి విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్ నేరుగా ఉండవల్లి వెళ్లి చంద్రబాబుతో భేటీ అయ్యారు సుమారు మూడు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ఎన్నికలకు ముందు ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి వంటి అంశాలపై సూచనలు చేసినట్లు సమాచారం ప్రాంతాల వారీగా అనుసరించాల్సిన ఎన్నికల ప్రణాళికలు ప్రచార వ్యూహాలపై చర్చ జరిగినట్లు తెలిసింది తెదేపా జనసేన పొత్తును మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం మేనిఫెస్టోలోని అంశాలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు అనుసరించాల్సింది వ్యూహాలపై చర్చించినట్లు తెలిసింది చంద్రబాబును మర్యాద అంగాన్ని కలిసినట్లు ఆయన తెలిపారు రెండు పేల పదహారులో వైకాపాతో ఒప్పందం చేసుకున్న పీకే రెండు పేల పంతొమ్మిదిలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించారు తరువాత ప్రభుత్వ విధానాలు నచ్చక క్రమంగా ఆ పార్టీకి దూరమయ్యారు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారాలని నిర్ణయించుకున్న ఆయన హైప్యాక్ నుంచి కూడా బయటకు వచ్చేసి పాటు బీహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు ఆంధ్రప్రదేశ్లో వైకాపా తరపున పనిచేసి తప్పు చేశారని అక్కడ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి ఇటీవల బ్రాండ్ అవతార్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు చంద్రబాబుతో పీకే భేటీ కావడంతో అధికార పార్టీలో కలవరం మొదలైంది పీకేను విమర్శిస్తూ ఆ పార్టీ నేతలు మంత్రులు చేసిన వ్యాఖ్యలే వారి ఆందోళనను తెలియజేస్తున్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అయితే ఐప్యాక్ మాత్రం వైకాపాతోనే ఉన్నామంటూ స్పష్టం చేసింది వచ్చే ఎన్నికల్లో జగన్ను గెలిపించేందుకు కృషి చేస్తామని ఎక్సులో ప్రకటించింది ఒకప్పుడు పీకే సహచరుడైన ఋషిరాజ్ సింగ్ ప్రస్తుతం వైకాపా కోసం పనిచేస్తున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై వైకాపా నేతలు విమర్శలు గుప్పించారు తాము చీ కొడితే బయటికి పోయిన వ్యక్తిని చంద్రబాబు బతిమలాడి తెచ్చుకున్నారని మాజీ మంత్రి పేని నాని ఎద్దేవా చేశారు ఒక పీకే ఉండగానే చంద్రబాబు మరో పీకేను తెచ్చుకున్నారని వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భాజపా ముగ్గురు కలిసి వచ్చినా చేసేదేమీ లేదని మంత్రి జోగి రమేష్ విమర్శించారు వివేకానందరెడ్డి హత్య కోడికెత్తి వెనక పీకే ప్లాన్ ఉందని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అతన్నే ఇంటికి తెచ్చుకున్నారని సామాజిక మాధ్యమం ఎక్స్ లో మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు ప్రారంభించారు వైకాపా నేతల విమర్శలను తెలుగుదేశం నేతలు తిప్పికొట్టారు అంబటి పోస్టుకు స్పందిస్తూ బాబాయ్ హత్య కోడికత్తి వెనుక జగన్ వ్యూహముందని అంగీకరించినందుకు ధన్యవాదాలు మంత్రి గారు అంటూ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సాధించారు ప్రశాంత్ కిషోర్ అంట సునీల్ కొనుగోలు అంట ఇంకో పాతిక మంది తెచ్చుకోమని ఎవరిని తెచ్చుకుంటే జనం గుండెల్లో జగన్ ఉన్నాడు ఎంత ఎన్ని పిల్లి మొక్కలు వేసినా మేము చీకొట్టి బయటికి దోసిన ఎంతమంది తెచ్చుకున్నా నీ దగ్గర డబ్బు ఉంది పాపపు సొమ్ముంది కాబట్టి డబ్బులు ఇచ్చి ఒకటికి పది మంది కన్సల్టెంట్ని పెట్టుకోగలవు లేదా పొత్తుదారులను తెచ్చుకోగలవు భాగస్వామ్యాలను తెచ్చుకోగలవాస్తే జనం ఓట్లు తెచ్చుకోవడం అనేది జరగని పని అని చెప్పి అనేది చంద్రబాబు గారికి హితో పలుకుతుంది ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభంజనం సృష్టించినప్పుడు తమ ఓటర్లు వేరే ఉన్నారని వైకాపా నేతలు మంత్రులంటే ఎవ్వరికీ అర్థం కాలేదు ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలయ్యాక అసలు విషయం అధికార పార్టీ పన్నాగాలు బయటపడ్డాయి ప్రతిపక్ష పార్టీ సానుభూతి ఓట్ల తొలగింపు దొంగ ఓట్ల చేర్పుతో మళ్లీ గద్దెనెక్కేందుకు జగన్ ప్రభుత్వం కుతంత్రాలు పన్నింది చంద్రగిరి నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలే ఇందుకు నిదర్శనం ఎన్నికల్లో గెలిచేందుకు వైకాపా అమలు చేస్తున్న కుట్రలకు అంతే లేకుండా పోతోంది అడ్డదారుల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు అవకతవకకు పాల్పడుతోంది తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఓటర్ల జాబితాను వైకాపా జాబితాగా మార్చేస్తున్నారు రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో ఓట్ల నమోదు తొలగింపు చేర్పులు మార్పుల కోసం కేవలం తొమ్మిది నెలల్లో ఏకంగా లక్ష పదహారు వేలకు పైగా దరఖాస్తులు అందాయి వాటిలో కేవలం కొత్తగా ఓటు నమోదు కోసమే నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు దరఖాస్తులు వచ్చాయి ఒక నియోజకవర్గం పరిధిలో ఇంత తక్కువ కాల వ్యవధిలో ఒకేసారి ఎన్ని వేల మంది కొత్త ఓటర్లు ఎలా వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్యే రెండు వేల ఇరవై మూడు జనవరి ఐదు నాటికి మూడు లక్షలు అలాంటిది ఏకంగా యాభై వేల మంది కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటారా బోగోస్ ఓట్లు చేర్పిస్తున్నారనేందుకు ఇంతకంటే రుజువు ఏం కావాలి కొత్తగా అందిన వాటిలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఫామ్ ఆరు దరఖాస్తులను సైతం ఆమోదించారు ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది తిరస్కరించారు మరికొన్ని పెండింగ్లో పెట్టారు నియోజకవర్గ పరిధిలో సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఒకరితో ఒకరికి పెద్దగా పరిచయాలుండవు అందుకే అక్కడి చిరునామాలతో అసలు ఆ ప్రాంతంతో సంబంధం లేని వ్యక్తుల పేరిట భారీగా ఫామ్ ఆరు దరఖాస్తులు పెట్టారు ప్రధానంగా విద్యార్థులు చిన్నా చితక పనులు చేసుకునే వారి గుర్తింపు పత్రాలు తీసుకుని వారి పేరుతో అధికార పార్టీ నాయకులే దరఖాస్తులు పెట్టారని తెలిసింది కొత్త ఓటర్లుగా నమోదవడం కోసం డిసెంబర్ ఒకటి నుంచి పదమూడు మధ్య నియోజకవర్గ వ్యాప్తంగా పదివేల ఐదు వందల ఇరవై ఏడు ఫామ్ ఆరు దరఖాస్తులు అందగా వాటిలో మూడు వేల రెండు వందల ఎనభై రెండు కేవలం సెమీ అర్బన్ ప్రాంతాల్లోనే దాఖలయ్యాయి తమిళనాడుతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వారిని ఇక్కడ ఓటర్లుగా చేర్పించి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసుకునే కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారని తెలుగుదేశం ఆరోపిస్తోంది తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనూ ఇలాగే దొంగ ఓట్లు వేయించారని గుర్తు చేస్తోంది ఈ నియోజకవర్గంలో ఏకంగా డెబ్బై పోలింగ్ కేంద్రాలను ఇష్టానుసారంగా మార్చేశారు తెలుగుదేశానికి గట్టి పట్టున్న ప్రాంతాల్లోని కేంద్రాలను విడగొట్టేసి అక్కడ ఓటర్లను వేరువేరు కేంద్రాల్లోకి మార్చేశారు మరికొన్ని కేంద్రాలను పూర్తిగా ఎత్తేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఇక్కడ మూడు వందల ఇరవై ఐదు పోలింగ్ కేంద్రాలు ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు మూడు వందల తొంభై ఐదుకు పెరిగింది ఇంత భారీగా పోలింగ్ కేంద్రాలు రాష్ట్రంలో మరెక్కడా పెరగలేదు గ్రామీణ ప్రాంతాల ఓటర్లను గందరగోళానికి గురిచేసేందుకు ఎన్ని చేయాలో అన్ని చేశారు అలాగే ఒకే కుటుంబానికి చెందిన వారిని వేరువేరు కేంద్రాల పరిధిలోకి చేర్చారు ఏమో జీప్ పన్నెండులో లో ఉండదు మా ఆయన ఒకటి జీప్ పదికి మారిపోయింది డోర్ నెంబర్ మారిపోయింది ఆడే ఉండింది ఎదురుగానే ఎదురుగానే మరి మూడు సార్లుగా ఆడే వస్తుంది మేము రాసిస్తే కూడా ఆ ఇంటికే వస్తా ఉంది నాకు జీ పన్నెండు లో ఉండదు మా ఆయన జీ పదిలో ఉంది ఇక్కడ మోడల్ కాలంలో పెట్టి జీరో డోర్ నెంబర్ ఒక ఎగ్జాంపుల్ సరే ఇది ఒక ఎగ్జాంపుల్ అయింది అనుకున్నాం ఇంకా రెండు చూడండి మన రెడ్డి సామాజిక వేరేమో రెడ్డి గారు పెట్టారు డోర్ నెంబర్ ఏమో జీరో అంటే ఈ జీరో డోర్ నెంబర్ లో అంటే నువ్వు అభివృద్ధి చేసినా ఎక్కడ ఉన్నారు వీళ్ళు రోడ్డు మీద ఉన్నారా గుట్ట ఉన్నారా ఒకసారి అంటే ప్రభుత్వ అధికారులు ఇంత ఎక్కడైతే రాష్ట్రం మొత్తం దొంగ ఓట్లు రామచంద్ర రెడ్డి గారు చెప్పారు పది లక్షల ఓట్లు ఉన్నాయని అందులో మొట్టమొదట నియోజకవర్గం మన చంద్రగిరి నియోజకవర్గం చూసుకుంటే దాదాపు ఎనభై వేల ఓట్లకు పైగా దొంగ ఓట్లు నమోదు చేసినట్లు చెప్తా ఉండారు అధికారులు చెప్తా ఉండారు ఇది వివిధ రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పక్షాలు చెప్తా ఉండవు దానికి ఆధారాలు ఇక్కడ చూడండి అరుణ ఇక్కడేమో ఫైవ్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఇది వచ్చేసి మల్లంగా ఉంటుంది ఇది ఓటు ఏమో తిమ్మినాయుడు పాలెంలో చూపిస్తుంది సో ఈ విధంగా విలేజ్ డోర్ నంబర్ విలేజ్ల విలేజ్ డోర్ నంబర్ డోర్ నంబర్ ను మండలాలనే మార్చేసి ఈ దొంగ ఓట్ల కార్యక్రమాన్ని సంపూర్ణంగా పార్టీకి అనుకూలంగా వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా నమోదు చేసుకున్నారు మృతులు శాశ్వతంగా వలస వెళ్లిన వారు చిరునామాలో లేని వ్యక్తులు జీరో డోర్ నంబర్ తో నమోదైన వారు ఒకే చిరునామాతో పదికి పైగా ఓట్లు నమోదైన వారు అసంబద్ధ పేర్లతో ఓటర్లుగా నమోదైన వారు ఇలాంటివి ఈ నియోజకవర్గంలో ముప్పై ఓట్లు ఉన్నాయి వాటిలో అనర్హుల పేర్లు తొలగించాల్సిన ఎన్నికల అధికారులు యథాతథంగా వాటిని ముసాయిదా జాబితాలో కొనసాగించారు ఇంత భారీగా బోగస్ అనుమానాస్పద ఓట్లు ఉండడంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు దొంగ బోనస్ ఓట్లు తొలగించారని ప్రతిపక్ష పార్టీలు పెడుతున్న ఫామ్ ఏడులు పట్టించుకోని అధికారులు ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు సానుభూతిపరుల ఓట్ల తొలగింపు కోసం అధికార పార్టీ నాయకులు చేస్తున్న దరఖాస్తులపై మాత్రం ఆఘమేఘాలపై స్పందిస్తున్నారు ఆర్జిత సెలవులకు డబ్బులు రావడం లేదు సార్ వేతన బకాయిలు ఇవ్వడం లేదు సార్ నైట్ అలవెన్స్లు ఆపేశారు సార్ పదోన్నతులు ఎప్పుడు సార్ ఇలా ఆర్టీసీ కార్మికులు ఎన్ని ప్రశ్నలు అడిగినా వైకాపా సర్కార్ ఒకే ఒక్క డైలాగ్ కొడుతోంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాం కదా అని దబాయిస్తుంది మరి ఎప్పటి నుంచో ఉన్న ప్రయోజనాలు ఎందుకు పీకేశారు సారంటే విలీనమని చెప్పాం చెప్పిందే చేశామని దీర్ఘాలు జగన్ మార్క్ విలీనానికి ఆర్టీసీ కార్మికుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది ఇంతకీ ఆర్టీసీ విలీనం ఉద్యోగుల ప్రయోజనానికా జగనన్న ప్రచారానికా ప్రభుత్వ ఉద్యోగులు కావాలని ఎవరు మాత్రం కోరుకోరు కానీ ఎంత మూల్యానికి ఆర్టీసీ ఉద్యోగులకు అంతు చిక్కని ప్రశ్న ఇదే ఇక మీరంతా ప్రభుత్వ ఉద్యోగులేనంటూ ఆర్టీసీ కార్మికులకు వైకాపా సర్కార్ అరచేతిలో స్వర్గం చూపించింది కాని అది స్వర్గం కాదు నరకమని కార్మికులకు జ్ఞానోదయమైంది ఉత్తర్వుల్లో తప్ప ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తున్న పాపాన పోలేదు విలీనంతో ఆశించిన పింఛన్ ప్రయోజనాలను నాలుగేళ్లవుతున్నా తేల్చలేదు ఆర్టీసీ ఉద్యోగులు ప్రధానంగా విలీనం దేనికోసం కోరుకుంటారంటే పెన్షన్ రావాలని కోరుకున్నారు వాళ్ళు రిటైర్ అయిన ఉద్యోగులు ఎస్ఆర్బీఎస్ ద్వారా పెన్షన్ పొందుతున్నారు ఒకటి ఒకటి ఇరవై తర్వాత ఉన్న ఎస్ఆర్బీఎస్ పోయింది మేము ఓపీఎస్లో లేము సీపీఎస్లో లేము నూతనంగా ప్రభుత్వం ప్రకటించినటువంటి జీపీఎస్లో లేవు వన్ వన్ తర్వాత రిటైర్మెంట్స్ లేవు కానీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు మెడికల్ అన్ఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ పెన్షన్ లేదు ఎస్ఆర్బీస్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ లేవు పీఎఫ్ ఆల్రెడీ ఉద్యోగులంతా విత్డ్రా చేసుకుంటారు ప్రభుత్వపరంగా పరంగా రావాల్సిన సెటిల్మెంట్స్ ఏదైతే ఉన్నాయి గ్రాడ్యుటీ కానీ టెర్మినల్ ఎన్కాష్మెంట్ కానీ దాదాపు ఒక సంవత్సరం పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వంలో విలీనం కాకముందు ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం రెండు వేల పదిహేడులో వేతన సవరణ చేసింది దీని ప్రకారం రెండు వేల పదిహేడు ఏప్రిల్ నుంచి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి వరకు ఇరవై రెండు నెలలకు చెందిన వేతన సవరణ బకాయిలు చెల్లించాల్సి ఉంది యాభై వేల మంది ఉద్యోగులకు మొత్తంగా ఏడు వందల కోట్లు ఇవ్వాల్సి ఉంది వీటిలో వచ్చే జనవరి నుంచి ఏ ఏ నెలల్లో ఎవరెవరు ముందుగా పదవి విరమణ చేయనున్నారో వారికే చెల్లింపులు చేశారు నూట యాభై కోట్లు ఇచ్చారు ఐదు వందల యాభై కోట్ల బకాయిలు అట్టి పెట్టారు అవి అడిగే హక్కు లేదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోంది మేము ఎన్జిలుగా మారేమని చెప్పేసి మీరు దండాలు చేయకూడదు నిరసన చేయకూడదు మెంబర్ ఇవ్వకూడదు కరపత్రం వేయకూడదు గేట్ వేడుకలు పెట్టకూడదు సమ్మెలు చేయకూడదు అని చెప్పి మా మీద ఒక రాజ్యాంగ ఏతరంగా వ్యవహరిస్తూ ఉన్నారు అడకూడదా మాకులు దాని టు ఎలవెన్స్ ఇవ్వట్లేదు పెంచమని అడగాలి కదా మాకు ఇతర ఎలవెన్స్ ఇవ్వట్లేదు పెంచమని అడగాలి కదా రిమూవ్ చేస్తా ఉన్నారు ఎందుకు రిమూవ్ చేస్తా అడగాలి కదా మాకు మీరు ప్రభుత్వం ఇది ఆర్టీసీ రాబడిలో ప్రతి నెల ఇరవై ఐదు శాతం ప్రభుత్వం తీసుకుంటోంది సగటున నెలకు ఐదు వందల కోట్ల రాబడి ఉంటే అందులో నూట ఇరవై ఐదు కోట్లు ప్రతి నెల ప్రభుత్వ ఖజానాకు పోతోంది నాలుగు నెలల పాటు ప్రభుత్వం ఈ వాటా తీసుకోకపోతే పీఆర్సీ బకాయిలు చెల్లించవచ్చు ఇక ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్ ఎన్కాష్మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల వరకు అరవై రోజుల సెలవులను వినియోగించుకొని ఉద్యోగులు ఎన్కాష్మెంట్ కు పెట్టుకున్నారు వాటికే మూడు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది ఆర్టీసీలో ఉండగా అపరిమిత ఖర్చుతో ఉచిత వైద్య సదుపాయం ఉండేది విలీనం తర్వాత దాన్ని ఎత్తేసి ఈహెచ్ఎస్ కార్డులిచ్చారు ఇవి పనిచేయక ఉద్యోగులు కుటుంబాలు అష్ట కష్టాలు పడుతున్నారు ఇవాళ ఉద్యోగ పద్ధతి పెరిగిందా మాకేమన్నా కొత్త విమానట్లా మా ఉండై ఎలవెన్సులు తీసేశారు రెగ్యులర్ అనేది ఉద్యోగులకి శాంక్షన్ లేదని జీతం ఆపేశారు ఇప్పుడు దాదాపు నేను ఇంకా రెండు సంవత్సరాలు రిటైర్ అవుతా నాకు ప్రమోషన్ రావాల్సిన డిగ్రీ చదవాలని నేను డిగ్రీ చదవాలి మూడు సంవత్సరాలు ఈ యాభై అరవై సంవత్సరాలు డిగ్రీ చదివి కట్టగలని నేను రాగలగన ముప్పై సంవత్సరాలు రావాల్సినటువంటి ప్రమోషన్కి సర్వీస్ రూల్స్ ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అని చెప్పి ఇప్పుడు నాకు దాన్ని ఇంప్లిమెంట్ చేసి నాకు రావాల్సిన ప్రమోషన్ సాపేస్తే నాకు సంతృప్తి ఉంటుందో అసంతృప్తి ఉంటుందో దయచేసి ఆలోచించాలి పెద్దలో ఇప్పటికే మేము లీవులు దొరకస్తాము ఉండ స్ట్రంగ్త్ని కేటర్ స్ట్రెంగ్ పేరు తగ్గించేసి రావాల్సిన ప్రమోషన్ తగ్గించేసి ఎలా మేము ఆపరేట్ చేయగలుగుతాం ఎలా పని చేయగలుగుతాం రిక్రూట్మెంట్ గ్యారేజ్లో దాదాపు యాభై ఐదు అరవై సంవత్సరాలు అయినటువంటి టైర్ లేపంటే ఏం లేపుతాడు ఇంజిన్ దింపమంటే ఏం దింపుతాడు కొత్త కేటర్ జనరేట్ చేయకపోతే ఉంటుందా వ్యవస్థ అవుట్సోర్సింగ్ వల్ల స్కిల్ వస్తుందా మాకు ఆర్టీసీ ఉద్యోగులకు పరితీరు ఆధారంగా ప్రోత్సాహకాలుండేవి అధిక రాబడి మైలేజ్ వచ్చేలా చేసిన డ్రైవర్లు కండక్టర్లు మెయింటెనెన్స్ ఉద్యోగులకు గతంలో ప్రోత్సాహకాలు చెల్లించేవారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో వైకాపా సర్కార్ బస్ ఛార్జీలు పెంచినప్పటి నుంచి ప్రోత్సాహకాలు పాతరేశారు ఇక సీఎం పర్యటన ఉంటే ఆర్టీసీ బస్సులు సభలకు తరలిస్తున్నారు వాటికి కండక్టర్లు అవసరం లేదంటూ వారికి బలవంతపు సెలవులు ఇస్తున్నారు దీనికి తోడు రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన రెండు ఏప్రిల్ నుంచి ఎంప్లాయీ రూపాయి ఖర్చు పెట్టకుండా డయాగ్నిసిస్ తో సహా ఇనీషియల్ ఛార్జెస్ తో సహా అన్నీ కూడా కార్పొరేషన్ భరించేలాగా అప్పటి వ్యవస్థ ఉండేది ఇప్పుడు మేము ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత ఈహెచ్ఎస్లో లో అవడం వల్ల కొన్ని హాస్పిటల్స్ అసలు యాక్సెప్ట్ చేయట్లేదు వైద్యానికి స్వీకరించట్లేదు ఎమర్జెన్సీగా వైద్యం చేయించుకున్న క్రమంలో ఈహెచ్ఎస్ కి మేమైనా రీఎంబర్స్మెంట్ పెట్టుకున్నప్పుడు ఆ రీఎంబర్స్మెంట్ కూడా సకాలంలో రావట్లేదు ఈహెచ్ఎస్లో లో బకాయిలు అయితే చాలా వరకు పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్న బకాయిలు కోసం ఉద్యోగులు తిరుగుతూనే ఉన్నారు విలీనం తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా సిక్ లీవ్లు పొందడమే కష్టంగా మారింది సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు సిక్ లీవ్ తీసుకుంటే దానికి ప్రభుత్వ ఆసుపత్రులకు చెందిన డిప్యూటీ సివిల్ సర్జన్ గాని ప్రైవేటు ప్రాక్టీస్ చేసే ఎంబీబీఎస్ వైద్యుడి ధృవీకరణ పత్రం గాని ఇస్తే సరిపోతుంది కానీ ఇప్పుడు ఆర్టీసీల సిక్ లీవ్ కి జీతం ఇవ్వాలా వద్దా అనేది డిపో మేనేజర్ నిర్ణయంపై ఆధారపడేలా నిబంధన అమలు చేస్తున్నారు అంటే డిఎం దయతలిస్తే జీతం లేదంటే కోతే ప్రభుత్వంలో మహిళా ఉద్యోగులు పిల్లల సంరక్షణ సెలవు కింద నూట ఎనభై రోజులు లీవ్ తీసుకోవచ్చు ఆర్టీసీలో విలీనమైనందున మహిళా కండక్టర్లకు ఏ సెలవులు వర్తిస్తాయని ఆదేశాలైతే ఇచ్చారు అమలే మరిచారు అదేమంటే ఏవేవో సాకులు చెబుతున్నారు ప్రభుత్వంలో తర్వాత అసలు రిమూవ్లే రెండు వందల మంది రెండు వేల ఇరవై తర్వాత రిమూవ్ అయ్యారు వాళ్ళ పరిస్థితి అట్టాగే ఉంది దాని మీద నిర్ణయం తీసుకోవడానికి ఎండీ గారికి కూడా ఈ రోజుకి అధికారాలు రాల ఈఏడిలో ఉందన్నారు మాపో వస్తుందని దాదాపు ఒక ఐదు నెలల నుంచి రేప మాప వద్దని అన్నారు మూడేళ్ళ నుంచి వాళ్ళకి ఉద్యోగాలకు దూరంగా వాళ్ళు ఫ్యామిలీస్ అల్లాడిపోతా ఉన్నారు ముందు ఏదో ఒకటి సార్ ఇప్పుడు రెండు స్టెప్పులు ఉండేది డిప్యూటీ సిటీఎమ్ ఆర్ఎం ఈడీ ఆ లెవెల్లో ఉండేది వాళ్ళు ఏదో ఒకటి చూసి దాదాపు మేజర్ అయితే ఏదైనా రిమూవ్ చేయడం లేకపోతే ఏ లెవెల్లో న్యాయం చేసేవాళ్ళు అది కాదంటే ఎండీ గారికి అప్పీల్ చేసుకునేవాళ్ళం అక్కడైనా న్యాయం జరిగేది ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వంలోకి వెళ్ళిన తర్వాత మాకు అసలు ఇది ఎలా నిన్నటి వరకు అసలు అపిలైట్ అథారిటీ ఎవరికి మేము పెట్టుకోవాలనే పరిస్థితి కూడా లేదు ఆర్టీసీ ఉద్యోగులకు గతేడాది సెప్టెంబరు నుంచి పదకొండవ వేతన సవరణ అమలు చేస్తున్నారు అప్పటి నుంచి డేఅవుట్ అవుట్ సహా అనేక భత్యాలు నిలిపేశారు రాష్ట్రమంతటా రాత్రివేళ నిత్యం మూడు వేల బస్సులు నైట్అట్ గా వెళతాయి వీటిలో విధులకు వెళ్లే సిబ్బందికి రాత్రి భత్యం ఇవ్వాల్సి ఉంది ఇప్పటి దానిపై స్పష్టత లేదు మొత్తంగా విలీనంతో అదనంగా దక్కిందేమీ లేకపోగా మరింత నష్టపోయామని నెత్తీనోరు బాదుకుంటున్నారు ఆర్టీసీలో ఉన్నప్పుడే బాగుండేదని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఓట్లు యాభై శాతం పైగా పెరిగేందుకు నేతలంతా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు విపక్షాలు సైతం విస్తుపోయేలా భాజపా విజయం ఉండాలని సూచించారు ఢిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన ఆఫీస్ బేరర్లు రాష్ట్ర అధ్యక్షుల సమావేశం తొలి రోజు మోదీ హాజరై ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు శనివారం సమావేశం ముగిసిన అనంతరం పార్టీ వర్గాలు వివరాలను వెల్లడించాయి విపక్షాలు చేసిన వ్యతిరేక ప్రచారంపై దృష్టి పెట్టడం కన్నా నవా ఓటర్లను ఆకర్షించే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు ముఖ్యంగా ఆరు నెలల్లో అర్హులందరికీ కేంద్ర పథకాలను చేరువ చేసే కార్యక్రమమైన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా మహిళలు యువత రైతులు పేదలకు చేరువ కావాల్సిన అవసరాన్ని మోదీ నొక్కి చెప్పారు వారికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని నిరంతరం సామాజిక మాధ్యమాల ద్వారా అభిప్రాయాలను పెద్ద ఎత్తున పంచుకోవాలని పార్టీ నేతలకు సూచించారు గాజాలో హమాస్ పై భీకర దాడులు చేస్తోంది ఈ దాడుల వల్ల పెద్ద విషాదం చోటు చేసుకుంది గాజాలో రెండు భవనాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో మొత్తం తొంభై మంది మరణించారు ఈ దాడుల్లో ఒకే కుటుంబానికి చెందిన డెబ్బై ఆరు మంది మృతి చెందారు ఇందులో ఐరాస అభివృద్ధి విభాగంలో పనిచేసిన ఇస్సాం అల్ ముగాబ్రి కుటుంబానికి చెందిన వారంతా మరణించారు ఇందులో పదహారు మంది కుటుంబ పెద్దలతో ముగాబ్రి ఆయన భార్య పిల్లలతో సహా మహిళలు చిన్నారులు ఉన్నారు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అతి తీవ్ర విషాదంగా ఐక్యరాజ్య సమితి పేర్కొంది వద్ద జరిగిన మరో దాడిలో పద్నాలుగు మంది మృతి చెందారు ఈ దాడిలో స్థానిక జర్నలిస్టు ఒకరు మరణించారు రాబోయే లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు చేపట్టింది ప్రస్తుతం ఉన్న తొమ్మిది మంది ప్రధాన కార్యదర్శుల సంఖ్యను పన్నెండుకు పెంచింది ఎనిమిది మంది పాతవారిని అలానే ఉంచి కొత్తగా నలుగురికి ప్రధాన కార్యదర్శులుగా అవకాశం ఇచ్చింది ఛత్తీస్గఢ్ కు రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కు బాధ్యతలు అప్పగించింది కర్ణాటక ఇన్ఛార్జిగా రణదీప్ సింగ్ సుర్జేవాలాను నియమించింది మాణిక్రావు ఠాక్రేకు గోవాకు నియమించగా ఉత్తరప్రదేశ్ కు ఇన్ఛార్జిగా ఉన్న ప్రియాంక గాంధీకు ఈసారి ఎలాంటి బాధ్యతలను అప్పగించలేదు అవినాష్ పాండేకు ప్రియాంక మందికి అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలను కట్టబెట్టారు అంతర్జాతీయ విమాన సేవలను విస్తరించేందుకు ఎయిర్ బస్ వద్ద ఎయిర్ ఇండియా ఆర్డర్ చేసిన ఎయి త్రీ ఫైవ్ జీరో మోడల్ విమానాల్లో మొదటి విమానం డెలివరీ అయింది ఫ్రాన్స్ టౌలర్స్ లోని ఎయిర్ బస్ తయారీ కేంద్రం నుంచి దీని ఢిల్లీకి తరలించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది మొత్తం ఇరవై విమానాలు ఆర్డర్ చేశామని అందులో ఇది మొదటిదని పేర్కొంది వైట్ బాడీ రకమైన ఎయిర్ త్రీ ఫైవ్ జీరో మోడళ్లను భారత విమానయాన సంస్థ కొనుగోలు చేయడం ఇదే తొలిసారి ఈ విమానాల రాకతో సుదూరాలకు నాన్ స్టాప్గా ప్రయాణించే అవకాశం ఉంటుందని ఎయిర్ ఇండియా తెలిపింది ముందుగా పైలట్ల శిక్షణ కోసం దేశీయంగా తర్వాత ఇతర దేశాలకు నడుపుతామని చెప్పారు ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత సేవలను విస్తృతం చేసేందుకు ఎయిర్ బస్ వద్ద రెండు వందల ను ఆర్డర్ చేసింది అందులో ఏ త్రీ ఫైవ్ జీరో రకానికి చెందినవి ఇరవై ఉన్నాయి మార్చి నెల వరకు మరో అయిదు విమానాలు భారత్ కు వస్తాయని ఎయిర్ ఇండియా ప్రతినిధులు తెలిపారు మానవ అక్రమ రవాణా అనుమానంతో ఫ్రాన్స్ లో అత్యధికంగా భారతీయులు ప్రయాణిస్తున్న విమానం నిలిపివేతపై భారత రాయబార కార్యాలయం స్పందించింది ఈ ఘటన వివరాలను ఫ్రాన్స్ సిబ్బంది తమకు వివరించినట్లు భారత అధికారులు వెల్లడించారు దౌత్య బృందానికి కౌన్సులర్ యాక్సెస్ లభించిందని ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని ప్రయాణికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది